आकाश प्रेज लॉर्ड है ना। प्रेज लॉर्ड अंकल, हाँ मिनी तेरे प्रेज प्रेज लॉर्ड लॉर्ड, अंकल, आकाश प्रेज लॉर्ड, सेलिना प्रेज लॉर्ड, प्रेज लॉर्ड प्रेज लॉर्ड अम्मा, बेनेट बाबू ना अम्मा, अंकल, ना प्रेज लॉर्ड ना, सानवी प्रेज लॉर्ड, प्रेज प्रेज लॉर्ड अंकल। लॉर्ड तल्ली प्रेज लॉर्ड अम्मा, राइट। అమ్మా నిమ్మలమ్మా ఆడియో కనెక్ట్ అవుతుంది ఇంకా, రైట్ అన్న ప్రైస్ తలాడ్, అమ్మా ప్రైజ్ లాడ్, అమ్మా ప్రైజ్ లాడ్ తల్లి, పెద్దల ప్రైస్ తలాడ్, మినీ ప్రైస్ తలాడ్ అక్క, ప్రజల ఆడియో కనెక్ట్ అయిందా అమ్మా, ప్రజలమ్మా, ఓ ఎస్ ప్రైజ్ లాడ్. అయితే నేను ఫేస్బుక్ స్టార్ట్ చేస్తానమ్మా, ఈరోజు నీదే పాఠం కదా, అందుకని నీకు సాయం చేయడానికి వచ్చాను ఈరోజు. థ్యాంక్ యూ, రైట్. ప్రేయర్ లో ఉండు, నేను ఈలోగా కనెక్ట్ చేస్తాను. ఇది ఓకే. ప్రేయర్ లాడ్ అక్క, ప్రైస్ లాడ్ నానా, హెల్ప్ నా అక్క, ప్రైస్ లాడ్ అక్క, ప్రైస్ లాడ్ నిమ్మక్క, ప్రైస్ లాడ్ నానా. ఆకాష్, ఆకాష్ నీదే ల్యాప్టాప్ లేదా అంటే ఉందంకు, కాకపోతే పాతదంకు. పాత అంటే జూమ్ ని సపోర్ట్ చేయట్లేదా? జూమ్ సపోర్ట్ చేస్తా కానీ చాలా స్లోగా ఉంటుంది. ఓకే ఓకే, సర్లే చూద్దాం. నీకు కొత్త ల్యాప్టాప్ వస్తే నిన్ను కూడా కోహోస్ట్ చేస్తాను, నేను హెల్ప్ చేద్దాం, ప్రార్థన చేద్దాం కొత్త ల్యాప్టాప్ కోసం. ఓకే అంకుల్, నాకైతే అందరికి ఒక్కొక్క ల్యాప్టాప్ ఇచ్చేద్దాం ఉంది. అమ్మ దేవుడు నాకు ఎందుకు లక్షలు కోట్లు ఇవ్వలేదంటే అందరికి కాపర్ నేనే అయిపోతాను, యెహోవా నా కాపరుడు ఇక చాలా ఏమి నాకు ఆపర్ అయిపోతుంది కాబట్టి దేవుడు ఇవ్వడు నాకు. అంటే ఎప్పుడు అవసరమో ఎక్కడ అవసరమో అంతే ఇస్తాడు ఎగ్జాక్ట్ గా, నిల్లే పేటల్లో 1000 వంతు కూడా కొలిచిస్తాడు, పైసలతో సహా ఇస్తాడు అమ్మా. అంతకంటే ఎక్స్ట్రా ఇస్తే ఆయన చిత్తానికి దాటి ఖర్చు పెట్టేస్తాను నేను. కాబట్టి నా చిత్తం ఎలా తెలుసమ్మా, నా పర్స్ లో ఎంత డబ్బు ఉంటే అంతే దేవుడు చిత్తం. దేవుడు నన్ను నడిపించే విధానం ఏంటంటే కళల ద్వారా దర్శనాల ద్వారా కాదు, నా వ్యాలెట్ లో ఉన్న డబ్బు ద్వారా నడిపిస్తామట. అది అంటే ఎలా అంటే చూడమ్మా, పెట్రోల్ బండిలో పెట్రోల్ ఉందమ్మా, మనం గేర్ మారుస్తున్నాం కదా, అంటే బండి రేస్ చేస్తాం యాక్సిలేటర్, యాక్సిలేటర్ రేస్ చేసినప్పుడు ఎక్కువ పెట్రోల్ వెళ్తేనే కదా స్పీడ్ వెళ్తుంది కదమ్మా. కాబట్టి పెట్రోల్ నాకు దగ్గర డబ్బు పెట్రోల్ అయితే దేవుడి దగ్గర యాక్సిలేటర్ ఉంటుంది, ఆ యాక్సిలేటర్ అంటే ఎక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ పని చేస్తాను, తక్కువ డబ్బులు ఇస్తే తక్కువ పని చేస్తాను. కాబట్టి నన్ను పూర్తిగా పడుకోబెట్టాలనుకోమ్మా, నా దగ్గర పైసలు ఆయన చేస్తాడు. ఓకే అమ్మ నిర్మలమ్మ, గుడ్ న్యూస్ ఏంటంటే నేను సత్యవాణి గారు, రాజేష్ తాతపూడి గారు, మిన్నీ గారు, బెనెట్ గారు కలిసి మేము మీటింగ్స్ పెట్టబోతున్నాం నాయుడు, ఇది జాయ్ అండ్ రూత్ ఇంట్లో. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇప్పటికిప్పుడు డిసైడ్ చేసాం. యాక్చువల్ గా 27వ తారీఖు మార్నింగ్, సత్యవాణి ఆంటీకి తెలుసు మీకు, మా ట్రస్టీ ఆంటీ, నేను రాజేష్ గారు, మిన్నీ తల్లి, బెన్నెట్ బాబు కలిసి మేము ఫస్ట్ రేణుగుంట వెళ్తాం అమ్మా. 27 మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. అంటే నేను 25వ తారీఖు మార్నింగ్ కే రాజేష్ గారి ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను, సతీష్. అమ్మో ఇవన్నీ రికార్డ్ అయిపోతున్నాయి, పర్లేదు కదండి. అంటే హైదరాబాద్ లో మేము, నేను సతీష్, రాజేష్ కలిసి 25, 26 రెండు రోజులు కలిసి మేము ఫుల్ గా ప్లాన్ చేసేస్తామ్మా. చేసేసిన తర్వాత 27 మార్నింగ్ మేము అందరం కలిసి, సత్యవాణి ఆంటీ గారు, మిన్ని తల్లి, బెన్నెట్ బాబు, నేను, రాజేష్ గారు, 5 కలిసి ఫ్లైట్ లో ఎక్కడికి వెళ్తున్నాం, రేణిగుంట. అక్కడ పాత వీరంపాలెం అనే దగ్గర ఒక మీటింగ్ అమ్మా. అయితే అది ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ మీటింగ్ చూసుకున్న తర్వాత నాయుడు తోటలో ఉన్న రూత్ అండ్ జాయ్ ఇంటికి వెళ్ళిపోతాం, 1.5 అవర్స్ ప్రయాణం. అంటే అసలు 2 గంటలోనే ఒక రేణిగుంటలో ఒక లాడ్జ్ తీసుకుందాం అనుకున్నాం. దాని బదులు ప్రవీణ్ గారు చాలా సంతోషంతో, బ్రదర్ మేము చూసుకుంటాం మొత్తం, మీరు మా దగ్గరికే వచ్చారన్నారు కాబట్టి ఆ నైట్ 27 నైట్ అక్కడికి వెళ్ళిపోతాం. 27 మార్నింగ్ 28 మార్నింగ్ మళ్ళీ ఇక్కడికి వస్తామమ్మా, ఇది పాతవీరంపాలెం. వచ్చి
మార్నింగ్ మీటింగ్ చూసుకుని అక్కడి నుంచి వెంకటాపురం అటమ్మా ప్రవీణ్ గారు తీసుకెళ్తామన్నారు. అక్కడ మధ్యాహ్నం అంటే ఈవినింగ్ 6 వరకు ఉంటుంది, అంటే 1 o'clock వరకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఈవినింగ్ 6 వెంకటాపురం. వెంకటాపురం నుంచి మళ్ళీ మా పాతవీరం పాలు వస్తాం 7 to 9. ఆ నైట్ 28 నైట్ కూడా మళ్ళీ ప్రవీణ్ గారి ఇంటికి వెళ్ళిపోతాం. 29 మార్నింగ్ అంతా అక్కడే ఉంటాయి, ఎందుకంటే 29 ఆఫ్టర్నూన్ మన రాజేష్ గారికి రిటర్న్ ఫ్లైట్ హైదరాబాద్కి. వీళ్ళంతా నేనేమో అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోతానమ్మా. అయితే 29 మార్నింగ్ రాజేష్ గారి ఇంట్లో అక్కడే నాయుడు తోటలో ప్రేయర్ మీటింగ్ ఉంటుంది, అది మీ ప్రార్థన పెట్టండి. నేను 29 బెంగళూరు వెళ్ళిపోయి మళ్ళీ 5వ తారీఖున వైజాగ్ వస్తానమ్మా. ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ అమ్మా, ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్నింగ్ అసలు యాక్చువల్గా నేను రాజేష్ గారు మాత్రమే వెళ్దాం అనుకున్నామ్మా ఇక్కడికి ఈ ప్లేస్కి దేవసాయం గారి రేణుగుంట. దాని రాజేష్ గారు మీరు ప్రార్థన చేయడం తర్వాత నేను చేస్తానన్నమ్మా. రాజేష్ గారు ప్రార్థన చేస్తున్నారు, చేసిన వెంటనే నేను ప్రేయర్ చేస్తున్నాను. నాకు నా బ్రెయిన్లో ఒక పిక్చర్ వచ్చిస్తుందమ్మా, నాకు పిక్చర్ వస్తే చాలు అదే ప్రవచనం. ఆ పిక్చర్ ఏంటంటే నాతో పాటు రాజేష్ గారు వాడబడుతున్నారు, సత్యవాణి గారు వాడబడుతున్నారు, మిన్ని తల్లి వాడబడుతుంది, బెనెట్ బాబు వాడబడుతున్నారు, అందరూ మేము కలిసి టీమ్గా అక్కడ ఉన్నట్టుగా నాకు పిక్చర్ వచ్చిందమ్మా. వెంటనే నా రాజేష్ గారిని అడిగాను, రాజేష్ గారు నాకు చిన్న పిక్చర్ కనబడుతుంది మనం అందరం వాడబడినట్ల. అప్పటికి సత్యవాణి ఆంటీ గారి సంగతి నాకు తెలియదు, ఆమె తన కూతురు ఇంట్లో ఉంది, కూతురు చాలా స్ట్రిక్ట్, ఆంటీని బయటకు కదలనివ్వట్లేదు అసలు. అయినా సరే సరే పిక్చర్లో చూశాను కదా అనుకుంటూ ఆంటీకి ఫోన్ చేశాను, ఆంటీకి మెసేజ్ పెట్టాను. ఆంటీకి మెసేజ్ పెట్టినప్పుడు నా మెసేజ్ వినడానికి ప్రే చేయడానికి మొదలు లేకపోతే నా మెసేజ్ పైన ఇంకొక మెసేజ్ ఉందట వారికి భయపడకము అని. ఎవరు అంటే యాక్చువల్కి ఆ దేవుడు ఎందుకు మాట్లాడంటే వాళ్ళ కూతురుకి భయపడదు, కూతురు ఆల్రెడీకి భయపడతాను. ఆ మెసేజ్ చదివిన తర్వాత నాది విన్నారు ఆడియో, అంటే దేవుడు నన్ను ముందే ప్రిపేర్ చేశాను అనుకుని కొద్దిసేపు ప్రేయర్ చేసుకుని తర్వాత ఆమె వివరాలు పంపించారు, టికెట్స్ బుక్ చేస్తామమ్మా మొత్తం మా టికెట్స్ అన్నీ బుక్ అయిపోయి ప్రేయర్ చేయండి, ఆంటీకి ఆ రోజుకి ఆటంకం లేకుండా ఆరోగ్యంగా ఉండేలా ప్రేయర్ చేయండి. ఆంటీతో కలిసి నస్పూర్లో ఫస్ట్ టైం కలిసామన్నా, తర్వాత ఆంటీని నేను ఒక స్త్రీల కూడికలో మాట్లాడడం కొరకు హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఓ ఎస్ ఎస్ అవును అడిగారు అవును. మీ ప్రేయర్స్ జ్ఞాపకం చేసుకోండి అమ్మా. మన వీలైతే చైన్ ప్రేయర్ లో ఇది పాయింట్ కూడా పెట్టండి ఈసారికి ఈ మంత్ కి. ఓకే అమ్మా, నేను ఫేస్బుక్ లైవ్ లో ఉంటాను. ఏదైనా కావాలంటే కల్పన అక్క డైరీ తీసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు, మీ మీ పొజిషన్ కి వచ్చేసేయండి అమ్మా, స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహిమా ప్రభావములు కలిగిన మా యేసయ్య, నిత్యము దేవదూతల చేతను, పరిశుద్ధుల చేతను, భక్తుల చేతను మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 అని పగడబడుచున్న మా తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలను మీ నామం కొరకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. మరొక నూతన దినములోనికి నన్ను మమ్మల్ని ప్రవేశింపచేసి పరిశుద్ధాత్ముడ ప్రతి పనిలో ప్రయాణంలో ప్రార్థనలు అన్నిట్లో మీరు తోడయండి. మరలా సాయంకాల సమయంలో మహోన్నతుడా, మా బిడ్డలైన వారందరితో కలిసి మేమందరము నాయన ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమంలో ఏకీభవించే కృపను నాయన మీరు మాకెల్లరికి అనుగ్రహించిన మీ ఉచితమైన కృప అంతటి కొరకు వందనాలు స్తోత్రం ప్రభా. మా చిన్న బిడ్డలైన వారిని ప్రేమించి సకాలంలో మీరు తీసుకుని వచ్చినందుకు నీకు ప్రణతులు నాయన. బిడ్డలైన వారికి సమయము ఎంతో ఆహ్లాదకరముగా నాయన బయట వాతావరణాన్ని బట్టి వారు ఆడుకోవలసి ఉంటుంది, అయినప్పటికీ కూడా ప్రభా పరలోక సంతోషంతో నాయన బిడ్డలైన వారు ఏకీభవించుచూ ఉంటుండగా ప్రభా వారికి నాయన కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును తెలివిని ఎదుగుదలను నాయన బుద్ధిని మీరు అనుగ్రహించమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన ప్రతి దినము కూడా విసుగు లేకపోకుండా బిడ్డలు వస్తున్నారు, వారికి శారీరక ఎదుగుదల ఆత్మీయ ఎదుగుదలనిచ్చి లోకంలో ఉన్న బిడ్డలైన వారందరిలో ఒక ప్రత్యేకమైన రీతిలో
మా సండే స్కూల్ బిడ్డలందరినీ మీరు ఉంచి దీవించమని నీకు ప్రణతులు ప్రభా. ప్రతి దినము వచ్చుచున్న వారు మాత్రం కాకపోకుండా మానివేసిన వారు ఇంకా నూతనంగా అనేకులు నాయన అయా వచ్చినట్లు మీరు కృపని చూపించండి. ఈ యొక్క కార్యక్రమము ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి నాయన నీ నామమునకు మహిమకరముగాను నాయన చిన్న బిడ్డలైన వారికి ఎన్నో విషయాలు నేర్చుకుని రాబో దినముల్లో పరిశుద్ధాత్మ తండ్రి గొప్ప గొప్ప మిషనరీలుగా నాయన నీ పనివారులుగా మీ సేవకులుగా అనేక భాషల్లో నీ సువార్తను అందించే వారిగా మా బిడ్డల్ని మీరు తీర్చిదిద్ది మహిమను పొందుకునమని వందనాలయ్యా. ఈ దినం లెసన్ చెప్పుచున్న ప్రియ కుమార్తెను కూడా మీరు ముద్రించుకుని నాయన మీ మాటలు కుమార్తె నోట ఉంచి బిడ్డలతోనూ మాతోనూ మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీవే పొందుకునమని మహోన్నతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్. కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నా, మీరు కూడా వీడియోస్ ఓపెన్ చేసేసుకోండి. అందరం కలిసి కూడా దేవుని మహిమపరచడానికి రెడీగా ఉండాలి. ఓకేనా? వచ్చేయండి వీడియోస్ లోకి. వచ్చారు. Very good girls and good boys. Okay? Very good. Yes, it's my action song. Are you ready? Oh, yes! Yes! Jesus! Okay. ఈ చిన్న గుండతో మనం ఎంత సంతోషంగా ఉన్నామో ఆ సంతోషాన్ని వెల్లడిపరుచు దేవుని స్తుతిద్దామా? వచ్చేయండి పిల్లలు. సంతోషం చిట్టి చిట్టి మనసే నాది ఏ సుత్తు సమృద్ధి పాటై శుద్ధమైన గానమై సాగింది మహిమ పిల్లలు మీ బైబిల్లో ఒకసారి చూడండి, కీర్తన 43. చూడండి పిల్లలు, అక్కడ 4 వాక్యాలు ఉన్నాయి. ఫస్ట్ 4 వర్స్. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజమాడము, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసిదేమి? నేను శత్రుబాధ చేత దుఃఖకాంతుడనై సంచరించిన వేళ నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేదు.
నీ అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషము కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. పిల్లలు, చిన్నపిల్లలమైన మనము ఏం చేయాలో తెలుసా? ఇలాగ దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించుండాలి. మన పాటల ద్వారా కానీ, మనం చేస్తున్న యాక్షన్ సాంగ్స్ ద్వారా కానీ, మనం వాడుతున్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కానీ దేవుణ్ణి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఉండాలి పిల్లలు. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి చేసేద్దామా? వచ్చేయండి. సంతోషం చిట్టి చిట్టి మనసే నాది, ఏ సుత్తు సమృద్ధి పాటై శుద్ధమైన గానమై సాగింది. దేవా నా దేవ, పిల్లలు నా వెనక చెప్పండి పిల్లలు, ఓకేనా? గట్టిగా అందరు, ఓకేనా? నాలుగో వచనం లాస్ట్ వర్స్. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సూపర్ పిల్లలు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు ఆల్. సిగ్నేచర్ సాంగ్ చూసేద్దాం, వచ్చేయండి. Joyful.
వెరీ గుడ్ చిల్డ్రన్, సూపర్ 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 గా చేశారు పిల్లలు. గాడ్ బ్లెస్ యూ, చాలా బాగుంది. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్, 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్, 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్, సూపర్ పిల్లలు, చాలా చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ పాట మనం బాగా నేర్చుకోవాలి. మనం 500 డేస్ సెలబ్రేషన్ అప్పుడు అక్కడ పిల్లలంతా స్టేజ్ మీద ఎక్కేసి కలకలాడుతూ కలర్ఫుల్ గా మీరు అందరూ కలిసి యాక్షన్ సాంగ్ చేయాలి, తెలుసా పిల్లలు? అందుకే రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఓకేనా? అందరు బాగా జ్ఞాపక పాట అంతా పెద్దగా రోజు ఆలోచన చేస్తూ అలా చేస్తూ మనం కూడా ఆ రోజు 500 డేస్ సెలబ్రేషన్ లో ఆ పెద్ద స్టేజ్ మీద పిల్లలందరూ స్టేజ్ ఎక్కేసేస్తే కర్మెల్ క్యాంపస్ లో ఒక స్పెషల్ గ్రౌండ్ ఉంది, అందులో చెట్లన్నిటికీ చాక్లెట్లే కాస్తాయమ్మా. అంతే, ఒకటి తింటేనే ఇంకొకటి, అంతేగాని అది ఇలా జబులు పెట్టుకోవడానికి లేదు పిల్లలు. వావ్, చాలా 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 అబ్బబ్బ, రోజుకి ఒకటి వస్తాయి పిల్లలు. ఒక బ్లాక్ ఐస్ క్రీమ్, చాక్లెట్లు, ఇంకా ఎన్ని ఎన్ని వస్తాయో మరి చెప్పలేము. ఐస్ క్రీమ్ అయితే పోటీ అమ్మా, ఐస్ క్రీమ్ అయితే పోటీయే, ఎవరు ఎంత తింటారు అంత. ఆ సర్కిల్లో పిల్లలందరూ ఉంటారు పిల్లలు, మేమంద పేరెంట్స్ అందరు ఇలా చూస్తాం అనమాట. మధ్యలో మీరు ఎంత తింటా ఉండాలి, అబ్బా ఫస్ట్ తింటారు, అబ్బా ఎంత బాగుంటుంది కదా. ఒకరికి హాఫ్ లీటర్, హాఫ్ లీటర్ తప్పిస్తామమ్మా. అబ్బా డబ్బు ఏంటి అసలు, అంటే ఏ ఫ్లేవర్ కంటే ఏ ఫ్లేవర్ కంటే ఆ ఫ్లేవర్ ఇస్తాం అన్నా. మరి నిన్న రుత్ అండ్ జాయ్ వాళ్ళు మేము ఐస్ క్రీమ్ తినమొక్క అన్నారు, చాక్లెట్ ఇచ్చేస్తాం. చాక్లెట్ అంటే వాళ్ళు ఏది తింటారో అదే మీకు అనమాట. సరే, మీలో ఇంకెవరైనా ఉన్నారా ఐస్ క్రీమ్ తినని వాళ్ళు పిల్లలు? చెప్పండి మీకు ఏ ఐటమ్ మీకు ఇంట్రెస్ట్, ఆ ఐటమ్ కూడా అక్కడ తెచ్చుకోవచ్చు. అయితే మనం ఒక డాక్టర్ గారిని కూడా తీసుకొస్తున్నాం, వాళ్ళ కడుపులు పాడైనా వెంటనే మందులు వేస్తాం, ఏం పర్లేదు. ఏం పర్లేదు కదా పిల్లలు, మనకి అదే బాగుంది, హ్యాపీగా తినేడు, చక్కగా వెళ్ళిపోడు. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఇప్పటి నుంచి మనం దానికోసం నిరీక్షణ కలిగి ఉంటారంట కదా. దేనికి నిరీక్షణ అంటే పరలోక రాజ్యం చూడటం కోసం కదా. కానీ ఈ రోజు మనం దేనికి ఆశ కలిగి ఉందాం పిల్లలు? చాక్లెట్ ఐస్ క్రీమ్ 500 డేస్ సెలబ్రేషన్ లో అక్కడ మన అందరు కలిసి జాలి జాలిగా ఐస్ అయితే కలిసి మనం సంతోషంగా ఉండబోతున్నాం పిల్లలు. ఫార్మ్స్ ఫిల్ చేయకపోతే రారు, ఎంతమంది ఫిల్ చేయలేదు వాళ్ళు. అయ్యో అక్క, చేస్తాం అక్క. పిల్లలు ఎంతమంది చేయలేదు ఇంకా చెప్పండి, చేస్తారు కదా అందరు, ఎవరు చేయలేదు. హ్యాపీ సంజన, మీరు చేశారా, ఫార్మ్స్ ఫిల్ చేశారా? ఓకే. అద్వితి జోషి, ఖుషి జోషి, మా మమ్మీకి లింక్ ఓపెన్ చేయడానికి వస్తలేదంట, అందుకే. సిస్టర్ ఇంకా అది ఓపెన్ అవ్వట్లేదు లింక్, నేను చూసాను. అమ్మ పిల్లల సాయం తీసుకోండి అమ్మా, ప్రజల మిన్నీ బెనెట్ సాయం తీసుకుని నింపండి, పర్లేదు ఇప్పుడు నింపండి, చూద్దాం. అవును అమ్మా, ఇప్పుడు బెనెట్ బాబు అడుగుతుంటాడు, ఆ వివరాలు చెప్తుంటాండి, ఇప్పుడు ఆన్లైన్ నింపేస్తాను చూడండి అమ్మా. సరే సార్. ఎవరైనా నింపకపోతే చూసి ఒకసారి చూడండి బెనెట్ అనే ఉన్నారా. నేను వాళ్ళు చార్లెస్ అయిపోయిందా నీకు, హ్యాపీ అవ్వలేదా, హ్యాపీ అవ్వలేదా నీకు, అయిపోయిందా? ఓకే సాన్వి, మీకు అయిపోయింది, మీ ఫ్యామిలీ అయిపోయింది. ఓకే జోషువా డానియల్ అయిపోతేనే ఇట్లా చూపించాలి అక్క. ఎవరు పావని అక్క, అయిపోయిందా మీ పేరు చెప్పండి అక్క. హలో అక్క, చెప్పండి అక్క, మీ పేరు చెప్పండి అక్క. నా పేరు కవిత. కవిత ఏ వాట్సాప్ నంబర్ అక్క? 8639 445 445
779. Date of birth akka? Date of birth 4. Year akka, first year cheppandi akka. 1993. Month March. March 4th. 4th. Age akka? Age 27. Postal address? Inti address, ha? Yes, akka. Smart City Apartments, B Block 204. Smart City Apartments, B... 204. Shining. 204. Radio Colony. LB Nagar. Local karaka miru. Please mention the name of your family members who are attending with you to the celebration. Meetha patu Kushi Joshi vasnaru. Inka evaru saraka inka? Inka maa Sardu kuda name raayandi. Okay, akka cheppandi. Prasanna Kumar. J.S. Prasanna Kumar. When do you want to come to campus? Ikkada starting lo date student akka 20, 21st, 22nd. So 21st vachestara? అంటే 3 డేస్ లో ఎప్పుడైనా రావచ్చా? స్టార్టింగ్ లో 21st నుంచి ఉండొచ్చు. హైదరాబాద్ కదా అమ్మ, 21st సైట్ సీయింగ్ కాబట్టి అక్కర్లేదు. మీరు 22nd మార్నింగ్ క్యాంపస్ కి వచ్చేయండి. అవునా? 27 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 7-8 కల్లా వచ్చేయగలరా మీరు బ్రేక్ఫాస్ట్? 22nd మార్నింగ్ సార్? 21st అంకుల్. 21st ఖుషీది బర్త్డే ఉంది సార్, చేద్దాం. అక్కడ క్యాంపస్ లో చేద్దాం. అవునా? ఈసారికి ఈసారికి క్యాంపస్ లో చేద్దాం. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కల్లా 21st కి వచ్చేయండి. ఓన్ వెహికల్ అమ్మా సార్? ఓన్ వెహికలా? మీ కార్ లో వస్తారా? ఓన్ వెహికల్. ఎక్కడ అంటున్నారు ప్లేస్? అది కొండాపూర్, ఘట్కేశ్వర్ కొండాపురం, నిజామాబాద్ రోడ్డు. మీకు అవన్నీ ఇస్తాం. ఇప్పుడు మీరు ఎలాగో ఇక్కడ ఫార్మ్ నింపుతారు కాబట్టి దీని ప్రకారం మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాం అమ్మా. సరే సార్. ఓకే, ఓవర్ టు బెనెట్. ఓకే, ఎస్ అక్క. నెక్స్ట్ బై కార్ అక్క మీరు? అవును. ఏ ప్లేస్ లో మీరు స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి. ఎల్బి నగర్ ఇక్కడ 21st కుంటారు. సండే స్కూల్ బ్యాచ్ మీరు? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నాన్న, కంగ్రాచులేషన్స్ కృషి. అయితే నీ హ్యాపీ బర్త్డే. అక్కడ సరదాగా జాలి జాలి అక్కడ చేసుకోపోతున్నాం కదా. చాలా చాలా బాగుంది. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత మంది ఫ్రెండ్స్ తో కలిసి చేసుకోలేదు కదా. ఖుషి బెనెట్ బాబు,
అంకుల్ చెప్పండి అంకుల్. అక్కడ లాస్ట్ రిమార్క్స్ లో అంకుల్ బిల్డ్ బై అని పేరు రాసి ఆ పక్కనే ఖుషి బర్త్డే అని కూడా రాయనలా. ఓకే అంకుల్ చేస్తున్నాను. ఇలాంటివి ఏమైనా స్పెషల్ ఉంటే ఆ రిమార్క్స్ లో రాసేసుకోవచ్చు మనం. ఆల్ రైట్ అంకుల్. రైట్ అన్న థ్యాంక్ యూ. శ్యామక్క ఒక్కసారి మీరు కూడా చెప్పేస్తే ఫార్మ్స్ కోసం అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అందరికి. పిల్లలందరూ ఫిల్ అప్ చేస్తారా? చేయలేదా? అయ్యో 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 ఎవరు చేయాలి? థమ్స్ అప్ చూపించండి. ఖుషి ఇద్దాం సిద్ధం. థమ్స్ అప్ చూపించండి. అయిపోయిన వాళ్ళందరూ చూపించండినా? అయితే నిషిత రిషిత చూపించట్లేదు. సుకుమార్ సుహాసిని మీరు సాయి కుమార్ పైకెత్తండి. అయ్యో ఏం రిషిత నిషిత మీరు ఇంకా ఆలోచిస్తున్నారు కదా? వాళ్ళు ఊరెళ్ళి వచ్చారు అక్క ఇప్పుడే అనుకుంటా. ఓకే అయితే పిల్లలు చూడండి చూడండి. ఊరెళ్ళేర్లే. హైదరాబాద్ ప్లాన్ ఉందా మీకు? ఉంది. ఫిలప్ చేస్తారు. ఓకే అయితే శాన్వి డాడీని అడిగావా? అయిపోయింది శ్యామక్క. అయిపోయింది వేసుకున్నారా? అదే ఫిలప్ చేశాను అందుగాని అప్పటికి నేను అడగలేకపోయాను. ఓకే వెరీ గుడ్. కంగ్రాట్స్ అమ్మ శాన్వి. నువ్వు అసలు చాలా డౌట్ అనుకున్నావు. దేవుని దయ వల్ల నీకు కూడా ఛాన్స్ వస్తుంది. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా పిల్లలు? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరినన్నా ఎవరిని ఒప్పుకోవట్లేదా? చెప్పండి, మనం ఆయనకి చెప్పేద్దాం. ఏసఐకి బెస్ట్ ఫ్రెండ్ కదా మనకి. ఓకే ప్రజ్వలక్క అందరు రెడీగా ఉన్నారక్క? ఓకే అక్క చెప్పగలరు. మరి హ్యాపీ ఫామ్ నాకు కనిపించట్లేదు. ఫిల్ చేసిందనింది కానీ లేదా కావునక్క? హ్యాపీ హ్యాపీ నీ సంగతి ఏంటి? నువ్వు చేసావా ఫామ్ ఫిల్అప్ చేసావా? చెయ్యలేదంటే బెనెట్టాన్ చేసేస్తారు. ఇప్పుడు చెప్పే డాడీ చెప్తారా అక్క? నీ పేరు హ్యాపీనా? హ్యాపీ హ్యాపీ అక్క. నీలా గ్రేస్ అక్క. నీలా గ్రేస్ అంట. నీలా గ్రేసా? ఈ రోజు చేస్తావా డాడీతో? చేస్తుందంట. చేస్తున్నాడు బెనెట్టాన్ చెక్ చేస్తా. ఏ రోజు చేశారమ్మా? ఎన్ని రోజులైంది? సంజన సంజన వస్తావా? ఆంటీ వాళ్ళు నీకు తోడుగా ఉంటారు కదా, వచ్చేసాయి. అక్క బ్యూలా గ్రేస్ ఎవాంజెలీ అదేనా అక్క పేరు? అదేనంట. ఆల్ రైట్ హ్యాపీ అని పెట్టే బ్రాకెట్ లోనా ఇక్కడ రాసుకో హ్యాపీ అని. గాడ్ బ్లెస్ యు హ్యాపీ. ఓకే అంజనా నువ్వు కూడా ఆలోచించు, ప్రార్థన చేద్దాం. నువ్వు కూడా వచ్చేసాయి ఆంటీ వాళ్ళతో, సరేనా? ఎన్ని సర్ప్రైజెస్ ఉన్నాయో తెలుసు అమ్మక్క. అక్కడ ఇలా ఎంటర్ అవగానే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అక్క, నేను చూసాను కదా. అలా చెట్టుకి అక్కడికి వెళ్ళేసరికి పొట్టి చెక్క చెట్టు ఎందుకు ఎక్కారు అంటే ఏసీ చూడడానికి కోసం అని ఎక్కారు. కానీ అక్క అక్కడ చెట్టు ఎందుకు ఎక్కుతుంది? నీకు వచ్చి చెట్టు ఎక్కడం? నాకు వచ్చి నేను డ్రెస్ వేసుకున్నాను కదా, నేను నాకు రాదుగా కల్పన అక్కకి లేదు, పావన అక్కకి పావన అక్కకి ఉంటాయి. కల్పన అక్కకి లేదు, కల్పన గారు పట్టుకుని వెళ్ళిపోయి ఇలా వెళ్తే వెళ్తే పక్క చెట్టుకి ఇలా పైకి చూడటమే మీ పని. మేమైతే ఇలా చాకట్ల కోసం అక్కడ తినేస్తా, అక్కడ తిన్న వాళ్ళకే తెలియదు. ఏం కాదు, ఏసై అప్పుడు మమ్మల్ని పొడవ చేసేస్తారు. పిల్లలు ఇలా వంగిపోద్ది, వంగిపోయినప్పుడు లాగేస్తారు. పిల్లలు మనం మనమే వెళ్దాము, మనమే ఎంజాయ్ చేద్దామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మరి ఆ రోజు ఎంజాయ్ చేయడానికి? చాక్లెట్లు తినడానికి, బిస్కెట్లు తినడానికి, ఏది కావాలంటే ఐస్ క్రీమ్ తినడానికి. మనందరూ అంతకంటే ఎక్కువగా దేవుళ్ళు పాటలు పాడుతూ గంటలు. ఇప్పుడు కేక్ కూడా ఉంది. కేక్ కూడా ఉన్నాయి, అన్ని కృషి చేసే వాళ్ళు కేక్ కూడా తెస్తారు. అవును బర్త్డే కేక్. పిల్లలు ఇంకా ఎంతమందికి ఉన్నాయి ఆ రోజు కదా బర్త్డేస్, అవన్నీ మనం. అమ్మా ఖుషి జోషి వాళ్ళు 5 కేజెస్ కేక్ కావాలి. 5 కేజెస్? వావ్ పిల్లలు జోషి ఖుషి ఇంకేంటో కేక్ మీద మనం గద్దలేస్తాం అనమాట. టవర్ కేక్ అనమాట. టవర్ కేక్
సూపర్ సూపర్ గా ఉంటుంది తెలుసా పిల్లలు ఆ రోజు. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు, అందరు ప్రే చేయండి, మీ ఫ్రెండ్స్ ని కూడా మీరు ఇన్వైట్ చేయండి. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. నెంబర్ వన్ చెక్కింగ్కి వెళ్దాం అక్క, అంతేనా ప్రజలక్క? ఓకే సాన్వి చూపించాను. చాలా బాగుంది పెయింటింగ్ చెప్తానక్క. ప్రే వితౌట్ క్రీజింగ్, ప్రే వితౌట్ క్రీజింగ్ టెస్లోని Thessalonians 5:17. Praise the Lord, Akka. Okay, Nana. God bless you. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. Okay, next. Praise the Lord, Akka. Akka memory was pray without chasing, in a without chasing. Everything give thanks. Thessalonians 5:17-18. Pray without chasing, in everything give thanks. Pray without chasing. Okay. 1 Thessalonians 5:17-18. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. Wonderful, Nana. వాళ్ళ మమ్మీ కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాం కదా మనం, మిన్ని పంపిస్తా కదా. ఓకే మమ్మీ ఉన్నారా? మమ్మీకి లింక్ ప్రేయర్ పంపిస్తున్నాము, ఆ టైంలో మమ్మీని ప్రేయర్ చేయమని చెప్పు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వా, చాలా వచ్చేసా, నువ్వే వేసుకున్నావా? చాలా బాగుంది, చాలా బాగుంది. థెస్సలోనికలకు రాసిన మొదటి 1 Thessalonians 5:17 అండ్ 18. ప్రే వితౌట్ సీజింగ్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. 1 Thessalonians 5:17 and 18. వెరీ గుడ్, వెరీ గుడ్. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Memory verse, Akka. Shyamala Akka, Minni Akka, ever Akka, adi? Hi, Queen. Konnava? Princess. Princey. Praise the Lord, Akka. ఏం చేస్తున్నావు రోజు రాకుండా? నువ్వు చూపిస్తున్నావా నాన్న? ఏమ్మా రాసావా అక్క? రాసావా? రాచానక్క. మళ్ళీ వద్దామా? ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. మీరు వస్తున్నారు కదా, హైదరాబాద్ వస్తున్నారు కదా, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారా? వస్తావా? మమ్మీ డాడీ చెల్లి ఎవరు ఆంటీ కూడా వస్తున్నారు కదా, మరి వాళ్ళందరి ఫార్మ్స్ కూడా ఫిల్ చేయాలి నువ్వు. ఓకేనా? నీ ఒక్కడ ఫామే ఉంది అక్కడ. అక్క అక్క వస్తుంది అక్క, వాళ్ళందరి ఫార్మ్స్ కూడా ఫిల్ చేయాలి. నీ ఒక్క ఫామే ఉంది అక్కడ, జాషువా డానియల్ ఒక్కటే ఉంది, మిగతా వాళ్ళకి లేదు. ఓకే, అవి కూడా ఫిల్ చేసేసాయి. గబగబా. ఓకే, గాడ్ బ్లెస్ యు మన. నెక్స్ట్
ప్రైజ్ లార్డ్ అక్క. ఎంతమంది వస్తున్నారో అన్ని ఉండాలి, నీకు ఒకటి, తమ్ముడికి ఒకటి, చెల్లికి ఒకటి, మమ్మీకి ఒకటి, డాడీకి ఒకటి, అట్లా ఉండాలన్నమాట. సరేనా? హాయ్ అక్క, బాగున్నావా? చాలా రోజులు అయిపోయింది అక్క నేను చూసి. లావణ్య అక్క, ప్రైజ్ ద లార్డ్. అమ్మ ముందు మా ఖ్యాతికి ఇవ్వండి అమ్మా. చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. ప్రతి విషయమందు కృతజ్ఞతలు చెల్లించుడి. అబ్బబ్బబ్బబ్బా, ఎవ్వరు ఎక్కువ మంటే ఇవ్వకుండా ఒకసారి ఖ్యాతి అలాగే నువ్వు ఎట్లా ఉందో, నీ షీట్లు ఎలా ఉందో అలాగే నీళ్ళు వచ్చేసి చెప్పు. నీ షీట్ లో ఎలా ఎలా డ్రా చేసుకున్నావు అలాగా అలాగే నీళ్ళ చేసి చెప్పు. ఇలా క్రాస్ గా తిరుగు, అలా అలా ఉండకూడదు, తిరుగు. అప్పుడు మాకు సైడ్ ఫోర్స్ కనిపిస్తుంది. హెడ్ బెండ్తే, ఇంకొంచెం బెండ్తే, కళ్ళు మూసుకో చెప్పు. చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ ఫస్ట్ చెట్టు నువ్వే ఎక్కాలి గార్డెన్ లోకి మనం వెళ్ళినప్పుడు. సరేనా? క్యాంపస్ డే లో అడుగు పెట్టగానే బస్ లోంచి కార్ లోంచి దిగి ఫస్ట్ నువ్వే వెళ్ళాలి చెట్టు మీద. ఎక్కలేవా? ఎక్కగలవా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. మనం ఎక్కడానికి మెట్లు కూడా ఏర్పాటు చేస్తారు. God bless you, mummy. Memory verse akka, edatakka prarthana cheyandi, prati vishayamandu krutagnyata stutulu chellinchudi, modati dasalonika 5 7 17 18. Very good nana, very good, God bless you. Prayer book akka. Bom. అయిపోయింది కదరా నీకు, అక్కలు చూపించావు మరి. సహనానికి పరీక్ష జ్యోతి నీకు. అవునక్క. ఏడు దగ్గర ప్రార్థన చేయడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి, మొదటి దశలోని 5 17 18. Very good, very good nana, God bless you. Praise the Lord. Memory verse akka, edatagaga prarthana cheyadi, prati vishayam nandu krutagnata stutulu chellinchadi, modati thessalonika 5 17 18. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000 అందరి కోసం. వా, ఇక్కడ ఏంటి సండే స్కూల్, ఇక్కడ భలే ఉంది. వాళ్ళందరిలో వీళ్ళిద్దరు కనపట్లేదు. ఎవరు ఎక్కడున్నారా మీరు అందరు కలిసి? వైశాలి, చిత్తూరు నుంచి మీ ఫ్రెండ్స్ వచ్చారా? అబ్బో, ఫ్రెండ్స్ కూడా వస్తారా ఇంటికి? వెరీ గుడ్ నాన్న. అయితే ఈ రోజు వాళ్ళందరికీ ఏ సీన్ గురించి చెప్తున్నావా?
వీళ్ళందరినీ గ్రూప్ చేయాలా? ప్రతిరోజు వస్తారా? ప్రతిరోజు చింతల్లి మీరు మాట్లాడండి, వెనకాల ఉన్న కొత్త బ్యాచ్ మాట్లాడండి. మీ పేర్లు చెప్పండి ఒకసారి. ఏం చెప్పండి? మీరున్న నానా చింతల్లి, మీరుండండి. అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, కొత్త ఫ్రెండ్స్. నీ పేరు చెప్పు నానా. ఎల్లో బ్లౌజ్. కరుణశ్రీ. నెక్స్ట్. ఇంకా దూరంగా పెట్టండి కెమెరా. అబ్బో ఇంకా ఉన్నారు జనాలు, ఎక్కడెక్కడ ఉన్నారు. అది అది అందరు కనిపించట్లా. అమ్మా అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. రూత్ అండ్ జాయ్ మమ్మీ. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. అమ్మా ప్రవీణ్ గారు మీతో మాట్లాడారా ఉదయం? 27 రాత్రి 28 రాత్రి మీతో మీ ఇంట్లో ఉంటున్నాం. నేను, మిన్నీ, బెనెట్, రాజేష్ గారు, సత్యవాణి గారు, ఐదుగురు వస్తున్నాం మీ ఇంటికి. అంకుల్ చాలా చాలా థాంక్స్ అంకుల్. 27 రాత్రి వస్తాం, 28 మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 20 వెంకటాపురంలో మీటింగ్ అన్నారు ప్రవీణ్ గారు. వెంకటాపురం తీసుకెళ్తా ఉన్నారు. అమ్మా 28 రాత్రి కూడా మీ దగ్గరకు వస్తాం, 29 మార్నింగ్ మీ ఇంటి దగ్గర అంటే నాయుడుపేటలోనే మీటింగ్ ఉంటుంది అమ్మా. 29 మధ్యాహ్నం వరకు ఉండి 29 మధ్యాహ్నం వెళ్తాం. సరే అంకుల్, వెల్కమ్ అంకుల్. ఈ రోజుకి రోజు ప్రార్థన చేయండి అమ్మా. ఐదుగురు వస్తున్నారు. రాజేష్ రాత్పూడి గారు అంటే మిన్నీ, బెనెట్ డాడీ, మిన్నీ, బెనెట్, సత్యవాణి గారు, నేను. సత్యవాణి గారు జీవజలం రేడియో పరిచర్య స్పీకర్, రేడియో స్పీకర్ అండ్ ట్రస్టీ అండ్ చైర్ పర్సన్ అమ్మట ఆవిడ. అమ్మా ఓకే అంకుల్. రైట్ అమ్మా. అక్క ఏంటి వీళ్ళందరూ రోజు వస్తారు, ఊరికే ఈ రోజు మాత్రమే ఉన్నారు అక్క? ప్రైజ్ లడక్క, ఫాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది అక్క ఈరోజు మన ఇంటికి. చిత్తూరు నుంచి వచ్చారు. అంటే వీళ్ళకి పరిచయం చేసి అక్కడ వీళ్ళు ఏడవమంటానికి ఈ రోజు అంటే వీళ్ళ కూర్చోబెట్టినక్క. మామూలుగా వీళ్ళందరు చూస్తారని. ఓకే అక్క. ఓకే ఓకే. సండే స్కూల్ పరిచయం చేస్తే రేపటి నుంచి వీళ్ళ ఇంటి దగ్గరనే యాడ్ అవ్వాలని అక్క, చిత్తూరులో అయినా సరే. అలాగే ప్రేయర్ చేద్దాం అక్క. చాలా సంతోషం పిల్లలు. వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అక్క, ఒక 6 మెంబర్స్ పిల్లలు ఉంటారు అక్క ఫ్యామిలీలో. అవునా? ఒకటే ఫ్యామిలీ. ఆహా సరే సరే పిల్లలు, చాలా చాలా సంతోషం మీరు ఈ రోజు మా మధ్యలోకి వచ్చారు. మరి మనందరం కూడా 500 డేస్ సెలబ్రేషన్ లో అక్కడ పాల్గొందాం మనందరం కూడా. మీరు రేపు మళ్ళీ ఇక్కడ నుంచి మీ ఊరు మీ ఇంటికి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరందరూ కూడా మళ్ళీ మాతో కలిసి ఈ యాప్ లో మీరు వచ్చేస్తే మనందరూ సండే స్కూల్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్ళు కూడా ఫామ్ నింపేలా చూడండి అమ్మా. మరి ప్రతిరోజు సండే స్కూల్ లో చాలా పాటలు, కథలు, వాక్యాలు, గేమ్స్ ఉంటాయి. డాక్టర్ బాబాయ్ వస్తాడు, పప్పెట్ షో ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. కాబట్టి మీరు రండి, మీ ఫ్రెండ్స్ ని కూడా మీరు ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఓకే రూత్ అండ్ జాయ్, మరి ఈ రోజు మీరు ఏమైనా మెమరీ వస్తే మాకు చెప్తున్నారా, చూపిస్తున్నారా? అంటే నేను నిన్న నేను లేనక్క, పాప దగ్గరికి వెళ్ళొచ్చానక్క. ఇందాక వచ్చానక్క పాప దగ్గర డ్రైవ్ వెళ్ళు నుంచి. పాప ఎలా ఉందక్క? అంటే పాప కొంచెం పర్లేదక్క, అంటే ట్రీట్మెంట్ కి సహకరిస్తుందంటక్క బాడీ. స్టార్ట్ అవుతుంది అంటే ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే బోన్ మ్యారో టెస్ట్ చేస్తున్నారక్క పాపకి. స్టార్ట్ అవుతుంది కొంచెం పర్లేదక్క, నడుస్తుంది. నేను చూశాను, నేను నడుస్తుంది, మాట్లాడుతుంది, నడుస్తుంది. అదే చెప్పారక్క వాళ్ళ పాపను కూడా యాడ్ చేయమన్నా. సండే స్కూల్ లో ఉంది కదక్క, పాపను చూసుకుని చాలా సంతోషం వాళ్ళు. ఓకే అక్క, మనం ఆ పాప మనకు కనిపిస్తే అప్పుడు యాడ్ చేస్తారు ఖచ్చితంగా అక్క. సరే సరే అక్క. ప్రేయర్ పాయింట్ మాత్రం హోంవర్క్ చేయలేకపోయావక్క. సరే అక్క, ఏం పర్వాలేదు అక్క. మీ ప్రేయర్ పాయింట్ లో పాయింట్ చేస్తారు అక్క. సరే సరే ఓకే నాన్న. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ మరి కొత్త ఫ్రెండ్స్ అందరిని కూడా పరిచయం చేస్తున్నారు. రూత్ కి, జాయ్ కి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 7000. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. ప్రైజ్ లార్డ్ అన్న. ఓకే అక్క, ఇంకా చాలా మంది ఉన్నారా ప్రజల?
నీ లెసన్ అయిపోయిందా చూద్దాం. చింటి చిన్న చెప్తున్నారు చెప్పేసి వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. చూపించండి ఫాస్ట్ గా చూపించండి, అందరు రెడీగా పెట్టుకోండి. చాలా బాగా రాసేసారు నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా బాగుంది. మీరే ఓన్ గా చేశారా? కొంచెం ఇలా సైడ్ పెట్టు, కొద్దిగా కొంచెం యాంగిల్ మార్చున్నా. చెప్తున్నా, నువ్వు కూడా చూపించి, ఇద్దరు కలిసి చెప్పించండి, ఇద్దరు కలిసి చూపించేయాలి ఒకసారి. Prayer without seasoning in everything give thanks. 1 Thessalonians 5:17-18. Thessalonians. ఎడతగ్గగా ప్రార్థన చేయుడి ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు మొదటి దశలోని దశలోని కయలకు 5 17 18. ఓకే నాన్న, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000. వండర్ఫుల్ నాన్న, చక్కగా ప్రయాణం. ఓకే, గాడ్ బ్లెస్ యు. సైన్సన్ సోనిక చేయలేదమ్మా, హోంవర్క్ చేయలేదా? ఓకే, తమ్ముడు బాగున్నాడా? మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారా? చూపించినప్పుడు మాత్రం అది మనకు చదవటానికే అనువుగా ఉంటది కదా, చాలా క్లియర్ గా ఉంటది. ఎవరైనా చూపించా ఎందుకు షాడ్ గా ఉంటది చెప్పు నాన్న, మెమరీ వస్తే చెప్పి. చాలా బాగుంటుంది. ప్రతి విషయము ప్రతి విషయమునందు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. మొదటి థెస్సలోనిక 5:17-18. వెరీ గుడ్. అక్క పేరేంటి? అక్క పేరేంటి? ఫ్రూటి అక్క. ఫ్రూటి మరి ప్రతిరోజు నువ్వు కూడా రావడానికి ప్రయత్నం చేయి. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000. వండర్ఫుల్ ఆకాష్. ప్రేస్ లార్డ్ అక్క. ప్రేయర్ పాయింట్ అక్క. ఓకేనా? చెప్తాను అక్క. ప్రేయర్ సీజన్ ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. 1 Thessalonians 5:17-18. హోంవర్క్ అక్క. త్వరగా ఉంది, వండర్ఫుల్ అన్న. అది ఇటువైపు ఇంకా బాగుంటది. మెమరీ వన్ సెట్ ఉందో అటువైపు ఫేస్ చేస్తే బాగుంటది ఏదైనా. సరేనా? 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000. వండర్ఫుల్ అన్న, చాలా చాలా బాగుంది. చారణ్ నువ్వు వస్తా కదా? చారణ్ నువ్వు చేసానన్న, నువ్వు కూడా వచ్చేసి నువ్వు రావాలి. చెల్లించుడి. 1 Thessalonians 5:17-18. వండర్ఫుల్ నాన్న,
తొందరగా ఫిల్ చేస్తే మన అందరం కలిసి అక్కడ సంతోషంగా గంతులు వేస్తుందే స్థుతించాలి. నెక్స్ట్ కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అంటే ఇదే, మరి అక్కడికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. In everything, give thanks. Very good. First Thessalonica 5:17-18. Very good, very good. Memory words, Akka, pray without ceasing. In everything, give thanks. First Thessalonians 5:17-18. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Wonderful, Nana. God bless you. థ్యాంక్ యూ అక్క. హోంవర్క్ చూపించుకుంటున్నారా? సంజన నువ్వు కూడా రావాలి నానా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరూ అయిపోయారు కదా ప్రజలక్క? ఓకే నానా, వెరీ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా అందరికి. ఓకే, ఆ టు ప్రజలక్క ఇంకా ఉన్నారా? అయిపోయారు, మిమ్మల్ని చూసి చాలా రోజులు అయిపోయింది. అందరు క్షేమంగా ఉన్నారా? ఓకే, బాగుంది, వెరీ గుడ్. Pray without ceasing, give thanks in all circumstances. 1 Thessalonians 5:17-18. అక్కా మేము మా తాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అక్క, మా తాతయ్య చనిపోయారు అక్క. అవునా? హలో ఫ్రెండ్ జాయ్సీ, సరే చూపించండి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ జాయ్సీ. ప్రైస్ అలాడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ జాయ్సీ. రిషితా నిషితా వండర్ఫుల్, ప్రతిరోజు వచ్చేసేయండి. ఓకే, ప్రైస్ అలాడ్ నాన్న. సిగ్గుపడుతున్నాం ఎందుకు దేవుని సన్నిధిలో? ఓకే, ఇక్కడ చూడడానికి సిగ్గుపడుతుంది. మరి ఎట్లా వస్తుంది అక్కడ సిగ్గుపడదా? మరి అందరు ఉంటారు కదా, చాలా మంది ఉంటారు అక్కడ. సిగ్గుపడదా అప్పుడు? సిగ్గేస్తుందా నీకు? చక్కగా రావాలి ఫ్రెండ్ కదా. ఆ వెరీ గుడ్, గాడ్ బ్లెస్. ఎంత చక్కగా ఉన్నావో తెలుసా ఇప్పుడు? చాలా బాగున్నా ఖచ్చితంగా. ఈ రోజు ఓకే నాన్న, మళ్ళీ ఈ రోజు టైం అయిపోయింది, రేపు మాట్లాడుదాం. ఖచ్చితంగా మీరు ఫామ్ ఫిల్ చేసి పంపించేయండి. ఓకే, నా హెల్ప్ తీసుకోండి. అక్క గానీ అన్న గానీ ఎవరు ఒకరు మీకు హెల్ప్ చేస్తారు. గాడ్ బ్లెస్ యూ జాయ్సీ, రిషిత నిషిత. ఓకే, నెక్స్ట్. హై బాబాయ్ అక్క. ప్రైస్ లారా, హీరోస్ వాళ్ళే ఉన్నారా? హీరోస్ ఇంకా పడుకునేటప్పుడు థాంక్స్ చెప్పాలి. స్లీపింగ్ పడుకునేటప్పుడు థాంక్ యూ చెప్పాలి. వెరీ గుడ్ అక్క, కల్పన అక్క చాలా చాలా బాగా చెప్తున్నారు పిల్లలు. వండర్ఫుల్. ప్రైజ్ ద లార్డ్. ఏది మీ వర్క్ ఏంటి మరి? సరే నాన్న, కొంచెం వెరీ గుడ్ అయిపోయిందా? ఇంకా ఉన్నారా? అందరు కొంచెం మార్చండి అక్క షేడ్. ఓకే ఓకే అక్క. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Wonderful. God bless you, Nana. Next, sir. Inka, inka, everyone on our homework strip it down. Okta, sorry. Renda, sorry. Moodu, sorry. Ante. 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 Okay. Pillalo, ready? Deenikki ready? ముందు మీరు వీడియోస్ ఆన్ చేయని చెప్తా.
అయ్యో సెలీనా నువ్వు ఉండిపోయావా ఓకే ఫైన్ చూపించేసి అయ్యో సెలీనా ఫాస్ట్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ హోంవర్క్ అక్క ఏంటి ప్రేయర్ లో ఎవరున్నారు పైన జీసస్ అక్క జీసస్ బాగుందిరా వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 1000 గాడ్ బ్లెస్ యు ప్రేయర్ వితౌట్ ప్రేయర్ వితౌట్ Seizing in everything, in everything, give thanks. Very good, very good. God bless you. First Thessalonians chapter 15, verse 17, okay. 18. Okay, Nana. Okay, okay. Okay, Akka. Praise the Lord. Praise the Lord, Nana. Okay. Pillalo video song chayne. Gaba gaba. Inka. లేదా లెసన్ ఈ రోజు అంతా కూడా వీడియోస్ ఆఫ్ చేసి విన్నాం బాగుంటదా మా టీచర్స్ వీడియోస్ ఆఫ్ చేసి చెప్తే నాకు చిరాకు వేస్తుంది ఈ రోజు అదే చిరాకు మీకు చూపించేస్తాను నేను ఫుల్ గా వీడియోస్ ఆన్ చేయకపోతే మాత్రం అరే అక్క కోపం వచ్చిందిరా పెద్దల అక్క కోపం వచ్చింది ఒకసారి రెండోసారి మూడోసారి అందరూ ఓపెన్ చేశారు మీ వీడియోస్ మరి ఓకే సరే పిల్లలు మీ బైబిల్ మీ బుక్ మీ పెన్ అన్ని మీ దగ్గర ఉన్నాయా వండర్ఫుల్ ఓకే మరి ముందు చిన్నగా ఏసేతో మాట్లాడి ఏసే మనతో ఏం మాట్లాడబోతున్నారో వినేద్దాం ఓకే ఓకే కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి ప్రే చేసుకుందాం మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త నీకు వందనా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి ఏసయ్య ఈ రోజు లెసన్ చెప్పబోతుండగా నీ మాటలు నా నోట ఉంచి తండ్రి నన్ను మీ శిలుచాట మరుగుపరుచుకొని పిల్లలతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది సూటిగా తేటగా మాట్లాడమని అసలు నీ స్క్రీస్ ప్రశస్త దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే అందరికి వచ్చాను ఓకే ఓకే సెలీనా వెరీ గుడ్ బైబుల్ చూపించా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే పిల్లలు లెసన్లోకి వెళ్లే ముందు మనం చిన్నగా మాట్లాడుకొని వెళ్దామే ఓకే సరే మీలో ఎవరికైనా ఫీవర్ వచ్చిందా ఎప్పుడైనా ఫీవర్ ఓకే అందరికి వచ్చినట్టే ఉంది సరే ఎవరికైనా ఫీవర్ రాలేదు అక్క నాకు ఎప్పుడు ఫీవర్ రాలేదు అక్క ఎప్పుడు రాలేదు అన్న వాళ్ళు ఉన్నారా ఎప్పుడు రాలేదు ఒక్కసారి కూడా రాలేదు అన్న వాళ్ళు ఉన్నారా అయ్యో ఎవరు లేరా అందరికి వచ్చిందా ఫీవర్ అయితే అందరికి వచ్చింది ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది హ్యాపీగా జాలీగా అనిపించిందా మీకు అమ్మయ్య నాకు ఫీవర్ వచ్చింది అని ఎలా అనిపించింది ఇది అన్యూట్ అవునా సెల్వి హ్యాపీగా జాలీగా అనిపించిందా నీకు మామో ఇదేంటి చెప్పు ఎందుకు అలా అనిపించింది అన్యూట్ చేసుకో బ్రెడ్ తినొచ్చక్క స్కూల్ కి వెళ్ళక్కర్లేదు అందుక రాకపోయినా యాక్టింగ్ చేస్తావు కదా ఫీవర్ రాకపోయినా వచ్చినట్టు యాక్టింగ్ చేసి స్కూల్ కి వెళ్ళడం మానేస్తావు అవునా కాదక్క మమ్మీ టెంపరేచర్ చెక్ చేస్తుంది అక్క అందుకనే హ్యాపీనెస్ ఇంకెవరికి ఉండదేమో ఇప్పుడు స్కూల్ లేవు కదా మరి ఇప్పుడేంటి సంగతి ఆన్లైన్ క్లాసులు కదా ఫీవర్ వస్తే బాధే కదా అవునా అవునక్క ఇంకా ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందాం ఫీవర్ వచ్చినప్పుడు ఎలా ఉంటది చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నాకు ఓకే రిషిత అక్క ఫీవర్ వచ్చినప్పుడు టైర్డ్ గా ఉంటది అక్క టైర్డ్ గా ఉంటది అక్క దగ్గు రెంట వస్తది అక్క నీరసంగా ఉంటది అక్క నీరసంగా ఉంటది దగ్గు రెంప వస్తది పర్ఫెక్ట్ బాగా చెప్పారు ఓకే ఇంకా ఎవరికైనా నేనైతే మమ్మీ ఏం పని చెప్పినా చేయనక్క ఫీవర్ వచ్చిందని తప్పించుకుంటా పనుల నుంచి ఆ రోజు సూపర్ ఓకే ఇంకా సరే అయితే ఈ రోజు ఎందుకు ఫీవర్ కోసం ప్రజలక్క మాట్లాడింది ఏంటి సంగతి చూసేద్దాం మరి ఓకే సరే
స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? ఓకే, సో మీ బైబిల్ మీ దగ్గర ఉంది కదా. ఈ రోజు మనం మార్క్స్ వార్త 1:29-34 వచనాలలో ఏమున్నాయో అది చూద్దాం ఒకసారి. ఓకే చూడండి, మార్క్స్ వార్త 1:30 చిన్న చదువుకొని మనం అందులో ఏమైందో చూద్దాం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమె గూర్చి ఆయనతో చెప్పింది. Mark 1:30 సైమన్స్ మదర్ ఇన్ లా వాస్ ఇన్ బెడ్ with a fever and they immediately told Jesus about her. Okay, so jwaram vachindanta, evarku vachindi jwaram? Simon. Okay, Simon. Okay, Simon ki inko peru undi, evarani cheptara? Evarina? Evarina? Evarani cheptara? Simon evaru? Sanvi cheppu, unmute chesko. Akka Peter garu akka. Appo Peter garu. Okay, Peter garu evaru? పేతురు గారు ఎవరు ఒకటి తెలియదా మనకు? దూరపు బంధువా? జీసస్ డిసైపుల్ అక్క. వెరీ గుడ్, జీసస్ డిసైపుల్ కదా. ఎస్, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారికి జ్వరం వచ్చిందంట. ఓకే చూద్దాం ఏమైంది అసలు. అయితే ఏసయ, యోహాను అలాగే జేమ్స్, జాన్ అండ్ జేమ్స్ తో యోహాను యాకోబులతో సమాజ మందిరంలో నుండి వెళ్ళి ఆంద్రయ అండ్ పీటర్ అండ్ ఆండ్రూ అంటే పేతురు ఆంద్రయ వాళ్ళ ఇంటి లోపలికి ప్రవేశించారు పిల్లలు. ఎవరు? పీటర్ అండ్ ఆండ్రూ. ఏమవుతారు ఇద్దరు? నేర్చుకున్నాం కదా మన పాట. ఏది సోనిక, అన్మ్యూట్ చేసుకొని చెప్పు. అక్క బ్రదర్స్ అక్క. వెరీ గుడ్, అబ్బా పాట ఎంత ఫలించింది మీలో, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ తల్లి, వెల్దా. సో వాళ్ళిద్దరు బ్రదర్స్ కదా, సో వాళ్ళ ఇంటిలోకి ఎవరు ప్రవేశించారు? ఏసయ్య. సో అక్కడ ప్రవేశించగానే అక్కడ ఏమైంది? పేతురు అత్త జ్వరంతో బెడ్ మీద ఉంది పిల్లలు. అయ్యో ఎంత విచారకరం. మీ ఇంట్లో ఎవరికైనా ఏమైనా ఒంట్లో బాగోకపోతే మీరు హ్యాపీగా ఉంటారా? హ్యాపీగా జాలిగా, అమ్మయ్యా జ్వరం వచ్చింది నన్ను ఇంకా విసికించడు తమ్ముడు కానీ అన్నయ్య కానీ అలా అనుకుంటారా? అయ్యో నాకు విసికించడానికి తమ్ముడు లేడు ఇప్పుడు బెడ్ మీద ఉన్నాడు అనుకుంటారా? కొట్లాడుతున్నంతసేపు ఎవడో పోయాడు అనిపిస్తుంది, కానీ ఒకసారి బెడ్ మీదకి ఎక్కాక ఏ మమ్మీ అయినా డాడీ అయినా అత్త అయినా మామ అయినా ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. ఎందుకు? వై? బికాస్ వి లవ్ దెమ్ కదా, అవునా? సో అలాగే మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడి ఉంటారు, అవునా? సో అప్పుడు ఏమైంది, కొంతమంది ఏసీ దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఏమని చెప్పారంటే, సీమోను అత్త జ్వరంతో పడుంది ప్రభువా అని చెప్తే ఏసీ విని వదిలేసే దేవుడా? కాదు కదా. వాట్ డిడ్ హీ డూ? ఏం చేశారో చూద్దాం మరి. ఓకే, ఏసయ్య దగ్గరికి వెళ్ళారు పిల్లలు. దగ్గరికి వెళ్ళి ఏం చేశారు తెలుసా? చేపట్టుకున్నారు. చేపట్టుకుని లేవనెత్తారు. అప్పుడు ఏమైంది? ఇంత చేసినా పడుకుని ఉండుంటదా సీమోను వాళ్ళ అత్తగారు? పడుకుని ఉంటుందా? లేదు కదా. ఏమై ఉంటుంది మరి? గెస్ట్ చేయగలరు ఎవరైనా? సన్వి ఏంటి చెప్పు, అన్మ్యూట్. తను స్వస్థత పొందింది అక్క. స్వస్థత పొందింది అని నువ్వు నమ్ముతున్నావా? నీకు తెలుసా ఈ లెసన్? నేను ఒకసారి చిన్నప్పుడు విన్నానక్క. విన్నావా? సో ఏసయ్య స్పర్శలోనే స్వస్థత ఉంది కదా, వండర్ఫుల్. దగ్గరికి వెళ్ళారు, తాకారు, చేపట్టుకున్నారు, లేవనెత్తారు. సో వెంటనే ఆవిడ ఏం చేసిందంటే లేచి పనులు చేసేసింది పిల్లలు. జస్ట్ లేవలే, లేచి పనులు చేసేసుకుంటుంది. అబ్బా మనమే కానీ ఉండుంటే ఒక్కరోజు జ్వరం వచ్చింది దానికి 3 డేస్ పడుకుంటాం కదా, చక్కగా పడుకొని మన హోంవర్క్స్ వదిలేస్తాం, మన చదువులు వదిలేస్తాం. అమ్మాయి దొరికిందే ఛాన్స్ మనకి కదా, సూపర్ సూపర్ ఎంజాయ్ చేస్తాం మన జ్వరం వచ్చినప్పుడు, అవునా? కానీ ఇక్కడ సీమోను వాళ్ళ అత్త అలా కాదు. షీ వాస్ సో రెస్పాన్సిబుల్, తను తన యొక్క పనులు చేసుకుంటుంది. వండర్ఫుల్. సరే అయితే తను తన పనులు చేసుకున్నప్పటికీ ఏమైందో చూద్దామా. తర్వాత ఏమైందంటే సాయంకాలం అయింది. సాయంకాలం అయినప్పుడు ఏమవుద్ది? సన్ సెట్ అవుద్ది కదా. సన్ రైజ్ ఇందు ఎప్పుడు సన్ రైజ్ అవుద్ది? ఎటువైపు అవుద్ది? ఏ డైరెక్షన్ లో అవుద్ది? అది తెలుసా మీకు? సోషల్ చదువుకున్నారా? సన్ రైజెస్ ఇన్ ద ఈస్టా వెస్టా? అయ్యో బాబు మీకు సోషల్ తెలియదు అయితే. ఓకే, సెట్స్ ఇన్ ద వెస్ట్. ఓకే సరే, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు తల్లి. ఓకే, సో సన్ సెట్ అవుతుంది అన్నమాట, అంటే సాయంకాలం అవుతుంది. అయినప్పుడు ఏమైంది తెలుసా? చూసేద్దామా అసలు ఏమైంది అక్కడ.
సాయంకాలం అవుతుంది, టైం అయిపోతుంది, ఏమవుతుంది అసలు? సక్కల అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్, సిక్నెస్ ఉన్నవాళ్ళు, సక్కల రోగములు ఉన్నవాళ్ళు, సక్కల దయ్యాలు పట్టి ఉన్న వాళ్ళందరూ కూడా ఏసీ దగ్గరికి వెళ్తున్నారు. వావ్, వండర్ఫుల్ కదా. అంటే వై అక్కడ పేతురు వాళ్ళ అత్తగారిని హీల్ చేసిన విషయము అందరికి స్ప్రెడ్ అయింది కొంచెం కొంచెంగా. అంతకుముందు ఏసీ చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కూడా అందరికి స్ప్రెడ్ అయిపోయింది. సో ఏసీ ఎక్కడుంటే అక్కడ ఆశ్చర్య కార్యాలు, సంతోషం కదా, ఆనందం. సో అదంతా పొందుకోవడానికి రోగులైన ఉన్న వాళ్ళు, అలాగే దెయ్యం పట్టిన వాళ్ళు అందరు కూడా గబ్బ గబ్బా వెళ్ళిపోయారనమాట. అమ్మో సూపర్ కదా అసలు, అవునా? సూపర్. సో అప్పుడు ఏసీ ఏం చేశారు, అబ్బాయిలు వచ్చారు ఎందుకు రా బాబు వచ్చారు అనుకున్నారా? ఏసీ అలాంటి దేవుడా? వెళ్తి తోసి వేసేసే దేవుడా? మీరు రావద్దు నా దగ్గర, నేను చాలా బిజీ పర్సన్, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అన్నారు ఏసయ్యా అని ఏసయ్యా మన దేవుడు కాదు కదా. సో ఏసీ ఏం చేశారు, స్వస్థపరిచారు. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చక్కగా స్వస్థపరిచి అక్కడున్న రోగములను, దెయ్యం పట్టిన వాళ్ళని ఆ పీడింపబడుతున్న వాళ్ళని స్వస్థపరిచారు. ఈవెన్ సిక్నెస్ గా ఉన్న వాళ్ళని కూడా ఆ సిక్నెస్ అంతా కూడా తీసివేసేసారు. వావ్, సచ్ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్ కదా, వండర్ఫుల్ అండ్ మైటీ గాడ్. అసలు సూపర్ అంటే సూపర్. అసలు అందరూ హీలింగ్ తో ఉన్నప్పుడు అబ్బా నాకు జ్వరము, నా జబ్బు, నా దయ్యాలు ఎందుకు పోయా, నా ఎవడైనా నెత్తుకొట్టుకుంటారా? లేదు కదా, హ్యాపీగా వెళ్తారు కదా. ఏసీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏడ్చుకుంటూ వెళ్ళరు, ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళే హ్యాపీగా తిరిగి వెళ్ళిపోతారు, అవునా కదా? సో అలాగైంది. సో పీటర్ వాళ్ళ ఇంటి వాకిట మొత్తం పట్టణం, ఆ పట్టణం అంతా కూడా వచ్చేసింది పిల్లలు ఏసయ్య చేసే అద్భుత కార్యాలు చూడడానికి, అది ఎక్స్పీరియన్స్ చేయడానికి. వండర్ఫుల్. మరి మీ చర్చ్ ఎంత నిండుతుంది? మీ చర్చెస్ నిండుతున్నాయా? అసలు గ్యాప్లు, స్పేస్లు ఉండిపోతున్నాయా? చెప్పండి, మీ చర్చ్కి ఎంతమంది వస్తున్నారు? అందరూ వస్తున్నారా? జ్యోతి, వండర్ఫుల్. సన్వి, అందరూ వస్తున్నారా? ఇంకా గ్యాప్ ఉందా మీ చర్చ్లో? లేదు, ఫుల్ అయిపోయింది. అందుకే నువ్వు ఎవరిని పిలవట్లేదు, నీ సాక్షి ఎవరికి చెప్పట్లేదా? అక్కడ పేతురు వాళ్ళ అత్త హీల్ అయింది, ఆ పట్టణం అంతా తెలిసింది. ఈరోజు నీ జీవిత సాక్ష్యం ఎంతమందికి షేర్ చేస్తావు? నీ సాక్ష్యాలు నువ్వు ఎవరికైనా షేర్ చేసావా? ఇక్కడ సండే స్కూల్లో ఆపర్చునిటీ ఇస్తేనే షేర్ చేసుకోరు, ఒక తిట్టు తిట్టే కానీ మీరు రారు ముందుకి కదా, అవునా? అంతేనా? అవును, ఎంత బుర్ర చూడాలని ఒప్పుతున్నారు. కానీ మనం మన సాక్ష్యాలు చెప్పుకోవాలి కదా, అందరితో చెప్తే గానీ మన ఏసీ ఎంత గొప్ప దేవుడో ఇతరులకి తెలియదు. అక్కడ పట్టణం అంతా కూడా తెలిసిపోయింది, పేతురు అత్త స్వస్థపడిందని, ఏసీ చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అందరికీ తెలిసే. ఇప్పుడైతే మనకి వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్ని ఉన్నాయి, ఎవరికి తెలియట్లేదు కదా, అవునా? అంతేనా? అప్పుడు అవేమి లేకపోయినా అందరికీ తెలిసింది. వయసు ఎందుకు? మనం చెప్పట్లే ఎవరికి, మనకి ఏసే నోరు ఇచ్చారు, మన జీవితాల్లో సాక్ష్యాలు ఇచ్చారు, అస్సలు పెగలవు దానికి. అదే ఏమైనా అరవండి, ఓహో గొప్ప అరుస్తారు కదా, గేమ్స్ ఆడడానికి అప్పుడు వచ్చేస్తే నోర్లు, సినిమాలకి అప్పుడు వెళ్ళిపోతాయి కాళ్ళు, కానీ ఏసే పనులకు మాత్రం వెళ్ళవా? ఆలోచించండి పిల్లలు. ఓకే ఫైన్, అక్కడ స్వస్థత కార్యాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి, మొత్తం అందరినీ స్వస్థపరిచారు, పట్టణం అంతా వచ్చేసారు. వండర్ఫుల్, బ్యూటిఫుల్ కదా, సూపర్ సీన్. అసలు ఊహించుకుంటేనే ఆసమ్ కదా, అవునా? మీ చర్చ్ కూడా అంతా నిండిపోవాలి. మన సండే స్కూల్లో 100 మెంబర్స్ మనం కూడుకోవచ్చు, మనకి స్ట్రెంగ్త్ అంత ఉంది. కానీ ఎంతమంది వస్తున్నారు? హార్డ్లీ 28 పీపుల్ ఉన్నారు అందులో. వయసు మీరు ఎవ్వరికి ఇంట్రడ్యూస్ చేయట్లేదు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినా మీకు పట్టింపు లేదు, మళ్ళీ కాల్ చేసి రమ్మండాలు లేవు. ఒక్కళ్ళతో జరిగేది కాదు పిల్లలు ఇది, మీరందరినీ వెళ్ళిన వాళ్ళు తీసుకురావాలి, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. అక్కడ చూడండి, ఇంటి వాకిట మొత్తం నిండిపోయిందంట, పట్టణం అంతా వాళ్ళు ఇంటి వాకిట దగ్గరకు వచ్చేసారంట. అసలు మన సండే స్కూల్ నిండుతుందా? మీ చర్చ్ నిండుతుందా? అసలు ఆలోచించండి, ప్రే చేయండి. మీరు ఒకరికి ఇంట్రడ్యూస్ చేసే వదిలేయద్దు, ప్రే చేయండి. ఏసే నేను వీళ్ళకి చెప్పాను, నువ్వు కార్యం చేయి ప్రభువా అని. ఓకే, సో ఇక్కడ మనం క్యారెక్టర్ స్కెచ్ చూద్దాం. ఓకే పీటర్, మీరు నాకు ఇది రైట్ రాంగ్ చెప్పాలి. ఓకే సైమన్, ఓకే లవ్డ్ థింగ్స్, యూస్డ్ పీపుల్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? వాళ్ళ అత్తను వాడుకున్నాడా, ప్రేమించాడా? ఎవరు చెప్తారా ఆన్సర్?
ప్రేమించాడు. వావ్ జయంత్ చాలా బాగా చెప్పావు, వండర్ఫుల్. ఓకే ప్రిసిలా చెప్పు, అన్మ్యూట్. ప్రేమించాడు అక్క. ప్రేమించాడు. సో ఇది రాంగ్ రైటా? రాంగ్ కదా, రాంగ్. సో మనం ఏం చేయాలి, మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని యూజ్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తాం, మనుషుల్ని వాడుకుంటాం, వస్తువుల్ని ప్రేమిస్తాం, అంతేనా? అవునా? ఓకే మీ అమ్మమ్మ నాన్నమ్మల మీద మీరు అరుస్తారా ఎప్పుడైనా? మీ మమ్మీ డాడీ వాళ్ళు అరుస్తారా? అరవలేదా? అబ్బో అద్వితి జోషి వాళ్ళ ఇంట్లో ఏదో అవుతుంది కదా సమ్ టైమ్, ఏదో టైంలో మీ మమ్మీ డాడీ మీ అమ్మమ్మ నాన్నమ్మల మీద అరిసి ఉంటారు, చిరాకు పడి ఉంటారు కదా. అప్పుడు చేయకపోతే మీ మమ్మీ డాడీ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్, మీరు కూడా మీ మమ్మీ డాడీలా ఉండాలి. మీరు పెద్ద అయ్యాక కదా మీ మమ్మీ డాడీ వాళ్ళ మీద మీరు అరవకూడదు. ఓకే సో ఇక్కడ చూడండి ఎంత చక్కగా పీటర్ వల్ల అత్తగని ట్రీట్ చేశాడో. ఏసయ్య ఆ పర్మిషన్, ఏసయ్య స్వస్థపరచడానికి పర్మిషన్ పీటర్ ఇవ్వకపోతే అవ్వదు కదా. చక్కగా ఏసే ఇంటికి ఎంటర్ అయ్యాడంటే జస్ట్ పీటర్ వల్లే, పీటర్ అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళ అత్త స్వస్థపడింది, పీటర్ అంతగా ప్రేమించాడు, అవునా కదా? విల్ యూ లవ్ యువర్ పేరెంట్స్, విల్ యూ లవ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ పీటర్ డిడ్? ఎస్ 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 అనో థమ్స్ అప్ చూపించండి. విల్ యూ లవ్ పీపుల్ ఆర్ విల్ యూ లవ్ థింగ్స్? యూ లవ్ పీపుల్ కదా, విల్ లవ్ పీపుల్. ఎస్ ఎస్ ఓకే నెక్స్ట్ చూద్దామా. పేతురు అత్తగారు ఎలా ఉండింది, చాలా సపోర్టివ్ గా ఉండింది, అవునా? అందుకే కదా చక్కగా తను స్వస్థపడగానే షీ బిగాన్ టు సర్వ్ కదా, షీ బిగాన్ టు సర్వ్, వండర్ఫుల్ గా సర్వ్ చేసింది. ఎవరు చెప్పలేదు నువ్వు టీ కాఫీలు పెట్టుకోండి రా అని, పీటర్ ఏం డిమాండ్ చేయలేదు. షీ నోస్ వాట్ టు డూ. జ్వరం ఎగ్గిరిపోయేగానే షీ వెంట్ స్టార్టెడ్ సర్వింగ్ కదా, షీ వాజ్ రెస్పాన్సిబుల్. తను ఊరికి కూర్చోలే, తను స్వస్థపడగానే తన ఊరికి కూర్చోలే, నేను రెస్ట్ తీసుకుంటాను నువ్వు నాకు అన్ని చేసి పెట్టాను కూడా కూర్చోలే. షీ వాజ్ ద వన్, షీ వెంట్, షీ డిడ్ హర్ వర్క్ కదా, తను వెళ్ళి తన పనులు చేసుకుంది. సో మనం కూడా మనం ఏం చేయాలి, మనం స్టూడెంట్స్గా చదవాలి అంతే కదా. మనం చదువుకోవడానికి కూడా బద్ధకమే, అక్కడ లేని బద్ధకం వస్తుంది చదువు అనేసరికి కదా. మన ఇంట్లో పనులు చేయక్కర్లేదు, జస్ట్ చిన్నగా మమ్మీ డాడీలకి హెల్ప్ చేస్తే చాలు, కానీ మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వీ హ్యావ్ టు స్టడీ కదా, అవునా? పెద్దయ్యాక మనం ఏదో వంటలు గంటలో అప్పుడు చూసుకుందాం, కానీ ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటి, చదువుకోవాలి, చక్కగా చదువుకోవాలి. అండ్ మమ్మీకి హెల్ప్ కావాలంటే వంటలో కానీ, డాడీకి హెల్ప్ కావాలంటే చిన్న చిన్న పనులు చెప్తారు. మీరు ఏదో వంట చేసి పెడితే కానీ నేను తిన్నాను అని చెప్పి మమ్మీ డాడీలు ఎప్పుడు డిమాండ్ చేయరు కదా. మనందరికీ మంచి మమ్మీ డాడీలు ఉన్నారు కదా. సో ఓకే, సో మన పనులు మనం చేసుకుందాం, మన ఊరికి కూర్చోవద్దు. ఓకే లెట్స్ డూ సంథింగ్. ఇక్కడ చూడండి 3 entries ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసయ్య పేతురు వాళ్ళ ఇంటిలోకి ప్రవేశించారు, అవునా కాదా? ఐమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? అవును కదా. ప్రవేశించగానే ఏసయ్యలో ఉన్న అద్భుత శక్తి, స్వస్థత శక్తి ఆవిడలోకి వెళ్ళిపోయింది. ఎవరిలోకి వెళ్ళిపోయింది? పేతురు వాళ్ళ అత్తయ్యలోకి వెళ్ళింది, అవునా? అవును. ఆ తర్వాత ఆ శక్తి ఆవిడ పొందుకున్నాక ఆ ఎనర్జీ అంతా ఎందులో పెట్టింది, ఆవిడ వర్క్ లో పెట్టింది, అవునా? ఫస్ట్ ఏమైంది, జీసస్ ఎంటర్ అయ్యారు ఇంట్లోకి, ఏసేలో ఉన్న హీలింగ్ పవర్ అంతా కూడా పీటర్ వాళ్ళ మదర్ ఇన్ లా లోపలికి ఎంటర్ అయ్యింది. తర్వాత తను పొందుకున్న ఎనర్జీ తన వర్క్ లో పెట్టింది, అవునా కాదా? అవునా, సూపర్. మరి నీ జీవితంలో ఏసే ఉన్నాడా, ఉన్నారా ఏసే మీ జీవితంలో? డిడ్ యూ గివ్ ప్లేస్ టు జీసస్ ఇన్ యువర్ హార్ట్? ఇచ్చారా? ఓకే, మరి ఏసే ఆ హోలీ స్పిరిట్ లీడింగ్ ఉందా మీలో? మీరు ఏం తప్పు చేస్తున్నా ఏసీ చెప్తున్నారా? మీరు తప్పు చేస్తున్నారనే విషయం మీకు తెలుస్తుంది, అంటే మీకు హోలీ స్పిరిట్ లీడింగ్ కూడా ఉంది. మరి ఏసీ కోసం మీరు పనిచేస్తున్నారా, చేస్తున్నారా? ఎక్కడ సాక్ష్యం చెప్తున్నారా, మీ ఫ్రెండ్స్కి చెప్తున్నారా, గుడ్ గర్ల్ గుడ్ బాయ్స్ లా బిహేవ్ చేస్తున్నారా? అదే అబద్ధాలు, అవే తిరుగుళ్ళు, అవే మాటలు, అవే చూపులు, అవే తలంపులు, అవే ఆలోచనలు ఉంటే నువ్వు ఎక్కడ మారావా? ఓకే, నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో, నాకు తెలియదు ఏసే చూసుకుంటున్నారు మిమ్మల్ని. ఓకే, ఏసే మీ లైఫ్ లో వచ్చేసరికి ఇట్ ఈస్ బ్యూటిఫుల్ లైఫ్, అవునా? మీలో మార్పును చూసి మీరే వాళ్ళు వారాలి. మీ మాటల కంట
నీ యాక్షన్స్ మాట్లాడతాయి ఇతరులతో. అబ్బా సన్ని ముందు ఫుల్ మాట్లాడేది, అబద్ధాలు చెప్పేది, ఇప్పుడు మాత్రం ఎంత చక్కగా నిజాలు చెప్తుందో, ఎంత ఒబీడియంట్ స్టూడెంట్ అనిపించుకోవాలి. సేమ్ విత్ జ్యోతి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, జాష్వా, డానియల్ అందరూ కూడా అప్పుడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా ఉంది, వా వాట్ చేంజ్ అనుకోవాలి. సో ఈరోజు మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, ఓకే చూడండి. వాయిస్ వినిపిస్తుందా? ఎక్కడ ఉన్నాడంట ఏసయ్య? గుండెల్లో ఉన్నాడంట. మరి నీకెక్కడ ఉన్నాడు ఏసయ్య? మరొకసారి చూపించమ్మా. ఎస్ అంకుల్ షూర్. ఏసీ ఎక్కడ ఉన్నాడు? గుండెల్లో ఉన్నాడు. ఏసీ ఉన్నాడు తండ్రి. ఏసీ నిజంగా నీ గుండెల్లో ఉన్నాడా? మీకు ఎక్కడ ఉన్నారు ఏసీ? ఆ చిన్న పాపకు తెలుసబ్బా ఎక్కడున్నారో. మీకు తెలుసా తెలియదు ఇన్ని రోజులు సండే స్కూల్కి వస్తున్నారు, ఒక్కళ్ళు ఇన్వైట్ చేయరు, ఒక్కళ్ళు పని చేయరు. మీ చర్చ్ లో పనిచేసారా? ఏదైనా యాక్షన్ సాంగ్ అని మీకున్న టాలెంట్స్ కానీ ఎవరికైనా ఇచ్చారా? సన్వి చేసింది, లావణ్య చేసింది, జ్యోతి, గ్రీష్మ వాళ్ళు వెళ్ళారు, మిగతా వాళ్ళు నిషిత, నిషిత మీ చర్చెస్ లో ఇతన్ని పిలవండి, ఇన్వైట్ చేయండి. ఓ ఎస్, జయంత్ అండ్ సోనిక, ఎస్ వండర్ఫుల్. మీ టాలెంట్స్ ని మీరు దాచుకోవద్దు. మీకు ఒక స్టేజ్, మీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తేనే కానీ నేనేం చేయనకా, నేను స్పాట్ నన్ను స్పాట్లైట్ చేస్తే కానీ నేనేం చేయను అంటే అది చాలా కష్టం కదా. మీ క్లాస్మేట్స్ కి, మీ రిలేటివ్స్ కి అందరికి కూడా నువ్వే ఏసైని పరిచయం చేయాలి. ఆల్ రైట్, ఓకే ఫైన్. ఒకసారి మనం మెమరీ వర్స్ చూసేద్దా. ఓకే ఒకళ్ళు చదవండి మెమరీ వర్స్, ఇంగ్లీష్ లో ఒకళ్ళు, తెలుగులో ఒకళ్ళు. ఎస్ జయంత్, అన్మ్యూట్. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. జెఫన్యా 3:17. వండర్ఫుల్, గుడ్ జాబ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఓకే ఇంగ్లీష్ లో ఎవరు చదువుతారు? ప్రిసిల్లా. ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ విత్ యు, ద మైటీ వారియర్ హు సేవ్స్. జెఫన్యా 3:17. వండర్ఫుల్ నాన్న. డు యు బిలీవ్ ఇన్ దిస్ వర్స్? ఏసయా ఇస్ విత్ యు కదా, ఏసే మీతో ఉన్నాడు. నువ్వు ఎవరి కోసం భయపడుతున్నావు? ఎందుకు నీ సాక్ష్యం చెప్పట్లేదు కదా? వై ఆర్ యు నాట్ ఇన్వైటింగ్, వై ఆర్ యు నాట్ ఇంట్రడ్యూసింగ్ క్రైస్ట్ టు ఎవ్రీవన్? లెట్స్ డూ ఇట్. ఏసే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఓన్లీ మెమరీ వర్స్ ఇంతవరకు నేర్చుకోండి, మొత్తం వద్దు. నేను ఎంతవరకు చూపించానో అంతవరకు. ఓకే మీలో ఒకళ్ళు ప్రార్థన చేస్తారా? నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఎవరు చేస్తారు ప్రార్థన? జ్యోతి. ఏం చేస్తున్నావు బ్లెస్? అదే ఇందులో కలుపుతున్నావు రోజుని గంట కట్టే కదా. పరిశుద్ధ మహా పరిశుద్ధ మమ్మల్ని ముక్తి ప్రేమించి మా పనులకు తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు ఎక్కడైనా వందనాలు కోటలు కృతజ్ఞతలు తెలిసే కష్టంకాలం అంతా మమ్మల్ని మీరు ఎక్కడి కింద ఎంతకన్నా పొద్దు పెట్టినందుకు వందనాలు, మాకు చక్కటి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు వేసాయా. మరి నా ప్రభావ సమయాన్ని మేము యూజ్ చేసుకున్నట్లు టైం ఇచ్చినందుకు మీకు వందనాలు వేసాయా. మరి మన ప్రభావ సండే స్కూల్ ప్రజలకు చెప్పిన లెసన్ మనం ప్రార్థిస్తున్నాం దేవ. ఇంకా మాలో ఏవైనా తప్పులు మమ్మల్ని క్షమించండి, మేము దాన్ని తీర్చిదిద్దుకునేలా సహాయం చేయండి. పేతృ వాళ్ళ అత్త నా ప్రభావ హీల్ చేయబడిన అందరూ నా ప్రభావ వేసా, పేత్రి ఇల్లు మొత్తం నిండిపోయేటట్లు అందరూ వచ్చారు వేసా. మరి మా చర్చెస్ అన్ని ఖాళీగా ఉన్నాయి వేసా. మరి మా చర్చెస్ అన్ని నా ప్రభావ అంత ఫిల్ అయ్యేటట్లు సహాయం దయచేయండి వేసా. వేసా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా మహాపశుధన్ మా తండ్రి, గొప్ప దేవ మహోన్నత సర్వనంద, నీకు వేలాది వందనాలు. అక్క చెప్పే వాక్యం మా హృదయాల్లో నాటపడడానికి నీవు సహాయం దయచేయండి వేసా. వేసే దాని ప్రకారం మేము నడుచుకున్నట్లున్న సహాయం దయచేయండి అయ్యా. వేసే మిమ్మల్ని మా హృదయంలోకి ఆహ్వానించుకున్న మీ సహాయం దయచేయండి వేసే. నువ్వు మా తలుపు తరుతున్నావు కానీ మేము తీయట్లేదు వేసే, మమ్మల్ని క్షమించండి. ఈ క్షణమైన ప్రభా వేసే మేము మా యొక్క హృదయమైన తలుపులు మేము తెరవడానికి నీతో సహాయం దయచేయమని అడుగుతున్నాం వేసే. మరి నా ప్రభా ఇదంతా నా ప్రభా వేసే మరి వాక్యం మొత్తం మా పిల్లల జీవితంలో నిండుగా నా ప్రభా ఆశీర్వదించుకుని అడుగుచు. ఈ దిన మంది సమయం మంది కాలమంది చిన్న ప్రార్థన అనిపించుకుని ఏసే నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
ఆమేన్. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి యేసయ్యా, మరి మా చర్చెస్ ఎంప్టీగా ఉన్నాయి తండ్రి. నిన్ను తెలుసుకోకుండా, నిన్ను ఎరగకుండా తండ్రి యేసయ్యా, లోకంలో చాలా మంది ఉన్నారు తండ్రి యేసయ్యా. ట్రూ హ్యాపీనెస్ నీలో ఉందని తెలియకుండా నశించిన పోయే వాళ్ళు చాలా మంది. ద రీజన్ వై ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ అస్ తండ్రి. మేము పనిచేయట్లేదు తండ్రి నీ కొరకు తండ్రి యేసయ్యా. మా సాక్ష్యాలు ఇతరులకి చెప్పుకోలేకపోతున్నాం, నువ్వు చేసిన అద్భుత కార్యాలు ఇతరులకి చెప్పుకోలేకపోతున్నాం తండ్రి. నువ్వు చేసిన స్వస్థత కార్యాలు మేము ఇతరులకు చెప్పుకోలేకపోతున్నాం. స్వార్థం అయిపోతుంది ప్రభువా, నువ్వు మా జీవితాల్లోకి వస్తే చాలు, మా ఇంట్లో సంతోషం నింపితే చాలు అని చెప్పి ఇతరులకు మేము చెప్పలేకపోతున్నాం అని సువార్త మమ్మల్ని క్షమించి. వాళ్ళందరూ కూడా నిజమైన ఆనందం నీలో ఉంది అని తెలుసుకుని వాళ్ళందరూ కూడా నిన్ను నమ్మి విశ్వసించి తండ్రి యేసయ్యా పరలోకం చేరడానికి సహాయం చేయమని నజరేయ యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. As we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. And thy is the kingdom, power, and glory forever and ever. Amen. Sharon. పర్లోక మందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పర్లోక మందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరిన గాక. మా నిదైన ఆహారం నేను మనం దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించుకుంటాము. మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలకు తీయమని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, వారి వారి అన్నదమ్ములు, అక్షయులు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకి సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక, ఆమెన్, ఆమెన్. ఓకే పిల్లలు, ఈరోజు ఒక వీడియో చూపించింది కదా అక్క, అద్భుతమైన వీడియో. యాక్చువల్గా ఆ అమ్మాయి మా చర్చ్ మెంబరేను. ఒకసారి మా ఇంటికి తీసుకొచ్చారు అమ్మాయికి. ఈరోజు పాప బర్త్డే కూడా. గ్రేస్ యునైసి అమ్మాయి పేరు, గ్రేస్ యునైసి పాప బర్త్డే ఈరోజు. ఈరోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్తాం. అయితే మొన్న మా చర్చ్కి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్ని వస్తువులు, పాపకు అన్ని వస్తువులు తెలిసిపోతున్నాయి అన్నారు. ఏసై అనగానే ఏసై పటం కోసం ఎదుగుతుంది. అప్పుడు నేను చెప్పాను, ఏసై పటంలో ఏసైని చూపించకండి, ఏసైని బైబిల్లోనూ తన గుండెల్లో చూపించండి అన్నాను. అప్పుడు మొన్న జస్ట్ ఈ వీక్ డేస్ ఆ పాప నేర్చుకుంది. అది ఆ పాప నేర్చుకున్నప్పుడు ఈరోజే వీడియో పంపించారు నాకు. పంపించినప్పుడు మొత్తం ఫేస్బుక్లో, వాట్సాప్లో అంతా పోస్ట్ చేశాను. ఆ ప్రజలు అక్కకి కూడా ఇచ్చాను, ఎందుకంటే ఎందుకైనా మంచిది ఉంచాను. అక్కకి ఈరోజు బాగా ఉపయోగపడింది కదా, అక్క సమయస్ఫూర్తిగా చక్కగా వాడుకుంది. ఓకే, మీరు పెద్దోళ్ళు అవుతారు, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీకు పిల్లలు పుడతారు. అప్పుడు మీ పిల్లలకి ఏమైనా నేర్పించాలి, ఏసయ్యా నా గుండెలో ఉన్నాడు అని నేర్పించాలి. ఓకే, రిసోర్స్ పర్సన్స్ అండ్ అబ్జర్వర్స్ మీకు కూడా. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్ అమ్మా. అందరికి వందనాలు అమ్మా. ప్రైజ్ లార్డ్. నా ప్రైజ్ లార్డ్. ఎస్ అమ్మా, ప్రైజ్ లార్డ్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఎస్ అమ్మా.